డీటెయిల్స్ చూద్దాం. తనకు వైసీపీ రాజ్యసభ ఆఫర్ చేసిందంటూ వచ్చిన వార్తలను ఖండించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వార్తలన్నీ ఊహాజనితమేనని కొట్టిపారేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారని, వీటన్నింటికీ అతీతమని చెప్పారు. వాటి కోసం తానేమీ సమాధానం చెప్పనని తేల్చి చెప్పారు. సినిమా పరిశ్రమ సాధక బాధకాల గురించి ఏపీ సీఎం జగన్ తో చర్చించొచ్చాక మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నడిచాయి. సీఎం జగన్ తో భేటీ అజెండా రాజ్యసభ సీట్ కోసమేనంటూ ప్రచారం నడిచింది. సినిమా ఇండస్ట్రీ సమస్యల అజెండా పక్కకెళ్లింది. దీంతో తనకు రాజ్యసభ సీట్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్వయంగా మెగాస్టారే వివరణ ఇచ్చారు. తిరుపతి ఎంపీ గురుమూర్తికి టోకరా పెట్టేందుకు ప్రయత్నించాడు సైబర్ నేరగాడు. ఎంపీకి ఫోన్ చేసిన అభిషేక్ అనే వ్యక్తి సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు మాయమాటలు చెప్పాడు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద 5 కోట్లు మంజూరయ్యాయని, మంజూరైన రుణాలు కావాలంటే తన అకౌంట్లో డబ్బులు వేయాలని నమ్మించే ప్రయత్నం చేశాడు. 25 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు 1.5 లక్షలు వేయాలని డిమాండ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన ఎంపీ గురుమూర్తి సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఆ పేరుతో ఎవరూ లేదని నిర్ధారించుకున్నాక అర్బన్ జిల్లా ఎస్పీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. సైబర్ చీటను పట్టుకునే పనిలో పడ్డారు అర్బన్ జిల్లా పోలీసులు. దిగ్గజ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విచ్చారు. ప్రస్తుతం ఆయన వయస్సు 96 ఏళ్లు. చంద్రశేఖర శాస్త్రి టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా ఉన్నారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి పండితుడు, పురాణ ప్రవచకులు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ భారత భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణ ప్రవచన ప్రముఖులలో ప్రత్యేకతను చాటుకున్నారు. తన 15 ఏళ్ల వయసు నుంచే ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించిన మల్లాది ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నో అవార్డులు, బిరుదులు ఆయన్ను వరించాయి. తూర్పుగోదావరి జిల్లా కాట్రేని కోన మండలం పల్లంకుర్రులో భారీ హంగామాతో కోడిపందాలు నిర్వహించారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన బౌన్సర్లతో కోడిపందాల వద్ద పహారా ఏర్పాటు చేశారు. బడా పందెం రాయలు మినహా ఎవరినీ పందాల వద్దకు రానియకుండా నిర్వాహకులు హల్చల్ చేశారు. బరిలో ఆడితే పోలీసులు పట్టుకుంటారని రూట్ మార్చారు కొందరు పందెం రాయలు. ఏకంగా లంకల్లో మకాం పెట్టి పందాలాడుతున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి కృష్ణానది వద్ద సమీపంలోని రాజుగారి లంకలు జోరుగా కోడిపందాలు నడుస్తున్నాయి. పదెకరాల్లో స్పెషల్ బస్ బరులను ఏర్పాటు చేసిన పందెం రాయలు కోట్లకు కోట్లు బెట్టింగ్లు కాస్తున్నారు. స్థానిక నేత పర్యవేక్షణలో యమా జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలకు లేడీస్ కూడా సైలెంట్ గా సై అంటున్నారు. మహిళా మణులు మేము ఎందులోనూ తక్కువ కాదు అంటున్నారు. పందాలను చూసేందుకు, కాసేందుకు హైదరాబాద్, చిత్తూరు నుండి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు తరలి వెళ్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తాము అధికారంలోకి వస్తే జీబీఆర్ కాంప్లెక్స్ కూలగొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. దీనికి ప్రతీకగా కాంగ్రెస్ వర్గీయులు కూడా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో కోడిపందాలపై దాడులు చేశారు పోలీసులు. 18 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దాడిలో 28 కోళ్లు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ములుగు జిల్లాలో అకాల వర్షం భీభత్సం సృష్టించింది. మంగపేట, ఏటూరు నగర మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దైంది. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట వర్షార్పణమైంది. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాదంటున్నారు రైతులు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత చంద్రయ్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో చంద్రయ్య దారుణ హత్య జరిగింది. తన హత్యకు చంద్రయ్య కుట్ర పన్నాడనే అనుమానం పెంచుకున్నాడు శివరామయ్య అనే
ఆ వ్యక్తి. దీంతో చంద్రయ్యను హత్య చేయించాడు. నల్గొండ జిల్లా తుర్కయాంజాల్ మొండెం కేసులో విచారణ కొనసాగుతోంది. 5 రోజుల క్రితం చింతపల్లి మహంకాళి విగ్రహం వద్ద జైహింద్ నాయక్ తల మొండాన్ని తుర్కయాంజాల్లోని ఓ భవనంలో గుర్తించిన పోలీసులు డిఎన్ఏ కోసం నమూనాలు పంపారు. నరబల లేదా హత్య అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. బిల్డింగ్ యజమానిని సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తలా మొండెం వేర్వేరు ప్రాంతాల్లో దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండగ పూట ఒకరింట్లో ఫ్రిడ్జ్ పేలిపోయింది. హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలోని వెంకట్రావు నగర్లో ఈ ఘటన జరిగింది. ఫ్రిడ్జ్ కమ్ ప్రెషర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగింది. ఇంట్లో విజయలక్ష్మి అనే మహిళ పూజ చేసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ నుంచి గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా పేలిపోయింది. విజయలక్ష్మికి ముఖంపై గాయాలయ్యాయి. ఇంటి తలుపులు కిటికీలు విరిగిపోయాయి. ధనుర్మాస వేడుకల్లో భాగంగా యాదాద్రిలో గోదారంగనాథుల కళ్యాణోత్సవ పర్వాలు వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని స్వామి అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అర్చకుల వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య గోదా కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆనాళ్ అమ్మవారిని, రంగనాథుడిని దివ్య మనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో కళ్యాణవంతు నిర్వహించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆరోహింపజేసి వాహన పూజలు నిర్వహించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 2398 కేసులు నమోదవ్వగా మరో 3 మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21676 యాక్టివ్ కేసులు ఉండటం కలవర పెడుతోంది. పండగ తర్వాత కేసులు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 4528 కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో చనిపోయారు. మరోవైపు 418 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18313 యాక్టివ్ కేసులున్నాయి. అయితే రోజురోజుకి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజులో 2,64,202 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,000 దాటింది. అటు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753 చేరింది. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ. ఈ నెల 17 నుంచి డబ్ల్యూఈఎఫ్ వర్చువల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. 21వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమ్మిట్లో చర్చిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక పార్లమెంట్ సెషన్స్ 2 విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 31 నుంచి 11 వరకు మొదటి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతోన్న తరుణంలో ఈ సమావేశాలు జరగనుండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఓ ఏఆర్ఎస్ఐ సినిమా స్టైల్లో వెంటాడి దొంగను పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళూరులోని నెహ్రూ మైదాన్ వీధుల్లో మొబైల్ ఫోన్ను దొంగిలించిన దొంగను ఓ ఎస్ఐ వెంబడించడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏఆర్ఎస్ఐ వరుణ్ అల్వా నీల్ మార్గ్కు చెందిన హరీష్ పుజారి అనే దొంగని సినిమా స్టైల్లో వెంబడించి పట్టుకున్నాడు. రద్దీగా ఉండే రహదారి మధ్యలో పోలీస్ దొంగను పట్టుకున్నాడు.
ఏఆర్ఎస్ఐ వరుణ్ ఆల్వా అండ్ టీంకు 10,000 నగదు రివార్డును ప్రకటించారు పోలీస్ కమిషనర్. ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ ప్రయాణికుడి దగ్గర నుంచి 10 లక్షల విలువైన 500 నోట్లు సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో నకిలీ కరెన్సీ దాచి తరలించే యత్నం చేయగా ప్రయాణికుని అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరో వ్యక్తి కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన బుల్లీ బాయ్ కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బాంద్రా హైకోర్టు. దీనిపై నిందితుల తరపు న్యాయవాది ఇప్పటికే బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. బుల్లీబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్నోయితో పాటు శ్వేతా మయాంక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల తరపు న్యాయవాది తమ క్లయింట్ల ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని కావాలని ఇరికించారని తెలిపారు. లోహ్రి పండుగను పురస్కరించుకుని అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని విడుదల చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగే తీరును 3D యానిమేషన్ వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా పంచుకుంది. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆలయం పునాది నుంచి పైకప్పు వరకు చూపించారు. అదేవిధంగా ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం, గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తోన్న రామ మందిరం తదితర దృశ్యాలను ఏరియల్ వ్యూలో చూపించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు పూర్తవగా డిసెంబర్ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ కు కాస్త ఊరట లభించింది. స్టార్ హీరోయిన్ భావనపై లైంగిక దాడి కేసును విచారిస్తోన్న దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే దిలీప్ ను జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై నిషేధం విధించింది. అలాగే దిలీప్ పై ఇచ్చిన సినీ దర్శకుడు బాలచంద్ర కుమార్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తామని జస్టిస్ గోపీనాథ్ తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తెలిపింది. ఇటీవల దర్యాప్తు అధికారులను బెదిరించారనే ఆరోపణలతో దిలీప్ తో పాటు మరో 5 పై కొత్తగా కేసు నమోదు చేశారు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.